ve con YouTube లో చూశాను. సినిమాలు హిట్ అవ్వాలంటే కమర్షియల్ సినిమాలు ఉండాలి, మాస్ సినిమాలు ఉండాలి అంటున్నారు. అంటే మధ్యకాలంలో బాలకృష్ణ గారిది అఖండ కానీ, నేను వచ్చిన వీరసింహారెడ్డి కానీ ఇవన్నీ చూస్తానంటే ఇవన్నీ మాస్ సినిమాలు, మాస్ సినిమాలు కాదంటలేదు. బట్ ఆయన లిస్టు చూస్తూ పెట్టాను చూడండి, ఆయన బ్లాక్ బస్టర్స్ కానీ, ఆయన సూపర్ హిట్లు కానీ, ఆయన ఇండస్ట్రీ హిట్స్ కానీ, ఏది తీసుకున్నా కానీ మాస్ మసాలా అయితే ఉంది కానీ అట్ ద సేమ్ టైం అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్. అంటే ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు పక్కలు, బంధుత్వాలు, మమకారాలు, సెంటిమెంట్స్ అన్నీ ఉన్న సినిమాలు, అన్నీ ఉండి అదనంగా అట్రాక్షన్. సినిమా అంటే అన్ని కలిపి ఉంటేనే సినిమా అవుతుంది. సో అన్ని కలిపిన సినిమానే సినిమా అవుతుంది. కానీ ఊరికే మనం యాక్షన్ సినిమా, యాక్షన్ సినిమా అని చెప్పి పిచ్చి కొట్టుడు రొట్టు కొట్టుడు పెడితే సినిమాలు ఆడితే అనుకుంటే కష్టం. బాలకృష్ణ గారే కాదు, మీరు తీసుకోండి చిరంజీవి గారిని తీసుకోండి, లేకపోతే ఇప్పుడు వస్తున్న హీరోలు కూడా తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎవరినైనా తీసుకోండి, ఎన్టీ రామారావు గారు, ప్రభాస్ గారు, ఎవరినైనా తీసుకోండి. ప్రభాస్ గారి ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు సాహోలో మరి పిచ్చి కొట్టు కొట్టుకుంటూ వచ్చారు. బట్ రెవెన్యూ చూస్తే చూసాం కదా తేడా. సో ఏ సినిమా అయినా కానీ సినిమాగా చూడాలి తప్ప డబ్బుల కోసమే తీస్తాం. ఇట్లాగే ఆడితే సినిమా, ఇట్లా తీస్తేనే సినిమాలు ఆడితే మనం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. కాదు అనేది ప్రూవ్ చేసినంతవరకు సినిమాలు మనం చేసిన సినిమాలు చూస్తూ ఉంటే, ఆడుతున్న సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కానీ సెంటిమెంట్స్. ఇంకొకటి అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకి సెంటిమెంట్లు లేకుండా అవల ఒట్టి కొట్టి యాక్షన్తో హిట్ లేని సినిమాలు చాలా తక్కువ చరిత్ర మొత్తం. ఈ 75 ఏళ్ళ నుంచి తీసుకోండి సినిమాలు వచ్చిన, తెలుగు సినిమా వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు రికార్డ్ సినిమాలు చేసినాయి. చిరంజీవి గారి తీసుకోండి, బాలకృష్ణ గారి తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, కృష్ణ గారి తీసుకోండి, శోభన్ బాబు గారి తీసుకోండి, ఇప్పుడు వస్తున్న హీరోలు అందరూ ఎన్టీ రామారావు, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఇట్లా ఎవరే తీసుకున్నా కానీ రవితేజ, ఏ పేరని చెప్పండి మీరు. అయితే లవ్ స్టోరీ అవ్వాలి, లేకపోతే ఫ్యామిలీ. లవ్ స్టోరీ అయినా ఫ్యామిలీ ఉంటుంది కదా. ఫ్యామిలీ లేకుండా, సెంటిమెంట్ లేకుండా సినిమాలు ఆడతాయి అనుకుంటే అది భ్రమే. అలా కాకుండా కొంచెం సినిమాల్లో కథ, కథనం, ఆ తర్వాత పాటలు, ఫైట్లు అయ్యని యాడెడ్ అట్రాక్షన్స్ అయ్యి సినిమా ప్లే చేయడానికి అవకాశం వస్తుంది, ఓపెనింగ్ రావడానికి అవకాశం వస్తుంది. బట్ స్టడీ రన్ కావాలంటే మాత్రం మీకు కథ, కథనం ఉండాలి. సో అది అనిపించింది, చెప్పాలనిపించింది మీకు చెప్తుంది. థ్యాంక్ యూ, బాయ్.